अंदर की नमस्कार वेलकम टू उमा स्वीट होम रोज वीडियो मनमेम तेसकोबोनामेंटे दीपावली पूज मैडम एलाकोनी चाल मंद अड़ा अलागे मारवाड़ी ये पद्धति आचिस्ो अभी चपंडी अब कमेंट सैक्न अड़ा वाली कोसम आलरे ने मुझे अंत लास्ट इयर चेसना लक्ष्मी पूज अलागे कुबेर पूज एम चेयकू एम चेयल चाल विषयों तो वीडियो अनेस्टाकस चूड़ लेने वाले कम्यूनिटी टैब चेक चेयर फुल इंफर्मेशन अलगे इप्ड मनमु लक्ष्मी देवी पूज दीपावली रोज ये विधा चुस्काली अलागे मन मुख्य वेगल मूड दीपाले उ अलागे आ इंटी यजमा तपकड़ा इव्वल दाना अलागे आ रोज मनम लक्ष्मी पूजो येमेमी विषया आचर इला चाल विषयों तो वीडियो अने उबोदी नैन मुझे वनक चपना फुल इंफर्मेशन अनेंटी तपक वीडियो स्किक चूडाक प्रयत्नी अदी अलागे मोदी एवरते मैं झानल चूसो दयचे सब्सक्रैब् चुस्को अलग मर्चीक पकन बेल्का ऐक्टेटी आल नोटिफिकेसन क्लीको सर वीडियो वेल्पद दीपावली దీపావళి అనగానే ముందుగా మనం ఎందుకు జరుపుకుంటాం అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే శ్రీకృష్ణుని నరకాసురుని వధించాడని సంకేతంగా మనం ఆ దుష్ట శక్తిని నశించి దైవానుగ్రహాన్ని ప్రతీక ఈ రోజు దీపాలని వెలిగించి సంతోషాన్ని అనేది వ్యక్తం చేస్తాం కొన్ని కొన్ని పురాణాలు కొంతమంది చెప్పిన విధానం ఏంటంటే శ్రీకృష్ణుడు నరకాసురుని వధించారని చెప్తారు కానీ కొన్ని విషయ కొన్ని కొంతమంది చెప్పే విషయం ఏంటంటే సత్యభామ నరకాసురుని వధించిందని చెప్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ మంచి మీద చెడు అనేది ఓటం పాలైంది మంచి గెలిచిందని ఉద్దేశంతో మనం ఆ యొక్క దీపావళి అనేది జరుపుకుంటుంటాం ఈ దీపాలు ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమావాస్య రోజు పితృదేవతలు మన ఇంటికి వచ్చి చూసి వెళ్తుంటారు ప్రతి అమావాస్యకి మధ్యాహ్న సమయాల్లో వస్తే దీపావళి అమావాస్య రోజు మాత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో వస్తారు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి నిండా దీపకాంతులతో చిన్న పెద్ద కూడా సంతోషంగా ఉండడం వల్ల వారు ఏమనుకుంటారంటే ప్రతిరోజు ఇలాగే సంతోషంగా ప్రతిరోజు పండగల ఆనందంగా జరుపుకుంటారు కదా వీరు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి అని చెప్పి సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తుంటారు కొంతమంది నన్ను అడిగారు అక్క ధనత్రయోదశి రోజు కదా వెలిగిస్తారు దీపం అని చెప్పి ధనత్రయోదశి రోజు వెలిగించేది యమదీపం అలాగే నరక చతుర్దశి రోజు వెలిగించేది దక్షిణ దీపం పితృదేవతలకి ఈ రెండు కూడా మనం ఇంటి సింహద్వారానికి అంటే మెయిన్ డోర్కి బయటన మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కుడి చేతి వైపున వెలిగించాలి అది దక్షిణం చూస్తున్నట్టుగా ఉండాలి అది మీరు ఏ ఫేసింగ్ లో ఇల్లు ఉన్నా సరే అది అనవసరం కానీ మీరు ఒక దీప జ్యోతి అనేది బయట వెలిగించేది దక్షిణ దిక్కుగా చూస్తూ తప్పనిసరిగా ఉండాలండి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే దీని గురించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇంత క్లారిటీగా అయితే చెప్పాను అయితే ఈ రోజు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక మూడు ప్రమిదలు అనేవి మనం తీసుకోవాలి వాటికి గంధం కుంకుమ బొట్టులతో అలంకరించాలి దీని గురించి కూడా కొంతమంది కామెంట్లో అడిగారు మీరు కొన్ని దాంట్లో గంధం కుంకుమ అంటున్నారు కొన్ని దాంట్లో పసుపు కుంకుమ అంటున్నారు కొన్ని దాంట్లో దైవిక పొడి అంటున్నారు అని అడుగుతున్నారు మీకు ఏది వీలైతే గంధం కుంకుమతో కూడా బొట్లు పెట్టొచ్చు పసుపు కుంకుమతో బొట్లు పెట్టొచ్చు లేదు అనుకుంటే మన ఛానల్లో ఉన్న దైవిక పొడితో కూడా మనం బొట్లు పెట్టొచ్చు ఏదైనా సరే మనం బొట్లు పెట్టడం అనేది ఇంపార్టెంట్ సరే వాటిలో మనం మూడు ప్రమిదలు అనేది తీసుకోవాలి మొత్తం ఆరు ప్రమిదలు కావాలి మనకి అందులో మూడు ప్రమిదల్లో నెయ్యి వేసి మనం నెయ్యి కానీ లేదు అంటే నువ్వుల నూనె కానీ వేసి ఒక్కొక్క దీపంలో మూడు వత్తులు వేసి ఒక ప్రమిద కింద నువ్వులు వేయాలి రెండవ ప్రమిద కింద మనం ఏం వేయాలంటే ఉప్పు వేయాలి మూడవ ప్రమిద కింద ధాన్యం కానీ బియ్యం కానీ వేయాలి క్లారిటీగా చెప్తానండి మొత్తం ఆరు ప్రమిదలు తీసుకోవాలి ఒక మూడు ప్రమిదల్లో మూడు జ్యోతులు ఉండేలాగా మనం వత్తులు అనేది వేసి రెడీ చేసి పెట్టుకోవాలి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఇంకొక మూడు ప్రమిదలు ఉంటాయి కదా ఆ మూడు ప్రమిదల్లోనే మనం ఒక దాంట్లో ఉప్పు వేయాలి ఒక దాంట్లో బియ్యం వేయాలి ఒక దాంట్లో నువ్వులు వేయాలి వేసిన తర్వాత ఈ మూడిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టి కిందన ఆకు అనేది వేసి కొంచెం అక్షింతలు వేసిన తర్వాత ఈ మూడు కూడా ఫస్ట్
ప్రమిద నువ్వులు నువ్వులు ఉన్న ప్రమిద పెట్టి దాని మీద మనం దీపం అనేది పెట్టాలి ఇది పితృదేవతల కోసం వారి ఆశీర్వాదం మనకు లభించి పితృ దోషాలు తొలగిపోవడానికి ఈ దీపం అనేది మనకు ఉపయోగపడుతుంది ఇక రెండవ దీపం ఏంటంటే ఇంకొక ప్రమిదలో మనం ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు వేసిన ప్రమిద మళ్ళీ ఆకు పెట్టి కొంచెం అక్షంతలు వేసి దాని మీద పెట్టి ఆ తర్వాత ఉప్పు వేసిన దీపం పెట్టి దాని మీద మనం మూడు జ్యోతులు ఉన్న దీపాన్ని అయితే పెట్టాలి ఇది ఎందుకంటే అపమృత్యు దోషాలని మనకి పోగొడుతుంది ఇక మూడవది ఏంటంటే మనం ధాన్యం గాని బియ్యం గాని వేసాం కదా ఆ ప్రమిద పెట్టి దాని మీద మనం దీపాన్ని అనేది పెట్టాలి ఈ మూడు పెట్టి ఇది ఎందుకంటే మూడవది మన నక్షత్రాధిపతికి అలాగే మన రాశ్యాధిపతికి అలాగే కులదేవత యొక్క అనుగ్రహానికి ఈ మూడవ దీపం అనేది మనకి ఉపయోగపడుతుంది ఈ మూడు దీపాలు కూడా మనం దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తున్న సమయంలో ముందుగా ఈ దీపారాధన అనేది చేసి మనం లక్ష్మీ పూజ అనేది స్టార్ట్ చేయాలి ఇది దేవుడి గదిలో అంటే పూజ గదిలో వెలిగించవలసినవి ఈ మూడు దీపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి ఎందుకంటే ఇది చాలా మహిమగల దీపాలండి మన ఇంట్లో ఒక ఐశ్వర్యం ఉంటే సరిపోదు కదా దాంతోపాటు ఆరోగ్యం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి తెలివితేటలు ఉండాలి మొదలో ఇలాంటివన్నీ ఉంటేనే మన జీవితం అనేది సాఫీగా సంతోషంగా ఒడి దుడుకులు లేకుండా హాయిగా సాగిపోతుంది అందుకని తప్పకుండా ఈ మూడు దీపాలు అనేవి పెట్టండి ఇవి ఎలా పెట్టానని చెప్పి నేను లాస్ట్ ఇయర్ వీడియో అనేది పోస్ట్ చేశాను ఒకసారి అది చూడండి వీటితో పాటు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇంటి యజమాని నక్షత్రం యొక్క గ్రహాధిపతికి ఇష్టమైన ధాన్యాన్ని 1.5 కేజీ తెచ్చుకొని ముందు రోజు ఇంట్లో పెట్టుకోవాలి వాటిని దీపావళి రోజు బ్రాహ్మణునికి అనేది దానం చేయాలి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇల్లు సుభిక్షంగా సంతోషంగా ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఇంటి యజమాని యొక్క గ్రహానికి లేదంటే రాశికి సంబంధించిన ధాన్యాన్ని లేదు అంటే నక్షత్రానికి సంబంధించిన ధాన్యాన్ని 1.5 కేజీలు మనం బ్రాహ్మణుడికి అనేది దీపావళి రోజు ఇవ్వాలి ముందే తెచ్చి మనం పెట్టుకోవచ్చు ఇక ఇప్పుడు మనం దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే సాయంత్రం ఇవన్నీ అయిన తర్వాత మీరు ఇంట్లో లక్ష్మీ పూజ అనేది చేస్తాము ఈ లక్ష్మీ పూజని ఎంత లేటుగా చేసుకుంటే అంత మంచిదండి ఎందుకంటే మార్వాడీలు లక్ష్మీ పూజని అర్ధరాత్రి సమయంలో చేసుకుంటారు ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి మనకు సాయంత్రం సమయంలో వస్తుందంట ఈ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చేసుకుంటుంటారు ఈ పూజ అనేది మన దక్షిణ భారతదేశంలో అంతగా అనేది కనబడదు కానీ ఇప్పుడిప్పుడు కొంత వరకు తెలుసుకొని చేసుకుంటున్న లక్ష్మీ పూజ అన్నమాట మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు భోజనం చేయకపోయినా సరే ఏదైనా తీపి పదార్థాలు అనేవి తీసుకొని సాయంత్రం పూజ అయిన తర్వాత మాత్రమే భోజనం అనేది చేయాలి మేము ఉండలేము హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హ్యాపీగా మీరు భోజనం అనేది చేసేయండి అలా సాయంత్రం పూజ చేసేటప్పుడు శుద్ధిగా మళ్ళీ స్నానం చేసి అప్పుడు పూజా కార్యక్రమాలు అనేవి మొదలు పెట్టండి అసలు ఈ లక్ష్మీ పూజ దీపావళి అమాస్య రోజు ఎందుకు చేసుకుంటామంటే దానికి ఒక పురాణ ప్రాచుర్యం ఉందండి ఏంటంటే లక్ష్మీదేవి ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు పాలకడలి నుండి వచ్చిందనమాట అంతకుముందు లక్ష్మీదేవి లేదా అంటే ఉంది అంతకుముందు కూడా అయితే ఒక కారణంగా అలిగి సముద్రంలో అనేది దాగుంటుంది ఒకనాడు దుర్వాసుడు ఇంద్రలోకానికి వెళ్తాడనమాట దుర్వాస మహాముని అక్కడ ఇంద్రుడు ఐరావతం మీద ఊరేగుతున్న సమయంలో దుర్వాసుడు విష్ణువు ఇచ్చిన మాలను అనేది తన మెడలో నుంచి తీసి ఇంద్రుడికి అనేది ఇస్తాడు ఇంద్రుడు అనుకుంటాడు తాను దేవతలకే రాజు ఆయన నేను చక్రవర్తిని ఒక బ్రాహ్మణుడు తన మెడలో వేసుకున్నది తను ధరించడం ఏమిటా అని అహంకారంతో ఆ పూలదండని ఐరావతం మీద వేస్తాడు ఎందుకంటే ఐరావతం అనేది చాలా ఎత్తుగా ఉంటుంది ఆ పైన కూర్చుంటాడు కాబట్టి ఇంద్రుడు అందదు ఆ సమయంలో తన దగ్గర ఉన్న బల్లెంతో ఆ మాలను తీసి ఐరావతం మీద వేసేస్తాడు వేసేయడంతో ఆ మాల అనేది అదుపు తప్పి కిందన పడిపోతుంది అప్పుడు దుర్వాసుడు అనుకుంటాడు భగవంతుడు నిర్మాల్యాన్ని అంటే భగవంతుడు వాడిన పువ్వులను అలా కింద పడేసిన పాపం వల్ల దుర్వాసుడు ఏం చేస్తాడంటే కోపం వచ్చి ఇంద్రుడిని శపిస్తాడు నీవు ఈ యొక్క దేనిని చూసి నువ్వు అంత గర్వంగా ఫీల్ అవుతున్నావో అలాగే భగవంతుని ప్రసాదాన్ని అవమానించావో ఆ వైభోగము నీకు ఇక ఉండవు అని చెప్పించగానే ఇంద్రుడు తను చేసిన తప్పనే తెలిసి వస్తుంది వెంటనే పశ్చాత్తాపంతో దుర్వాసుని వేడుకుంటాడు అప్పుడు దుర్వాస మహాముని కరుణించి ఎప్పుడైతే లక్ష్మీదేవి విష్ణువుని వివాహం ఆడతాడో ఆ సమయంలో నీకు పోయిన వైభోగం అంతా తిరిగి వస్తుంది అని చెప్తాడు అందుకని ఎవరైనా వ్యాపారంలో నష్టం రావడం కానీ ఏదైనా మీరు ఆస్తులు అవి పోగొట్టుకున్న అలాంటి వారు ఈ తప్పకుండా ఈ లక్ష్మీ పూజను కనుక దీపావళి అమాస్య రోజు చేసినట్టయితే మనం పోగొట్టుకున్న ధనం ధాన్యం అన్నీ కూడా మనం వెతుక్కుంటూ వస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు అందుకని
తప్పకుండా చేసుకోండి. అయితే పాప ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంద్రుడు. ఇంతలో దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తారు. అందులో నుండి మనకి అత్యంత విలువైన వస్తువులన్నీ బయటకు వస్తాయి. అలాగే ధన్వంతరి ఉద్భవించిన తర్వాత లక్ష్మీదేవి కూడా ఉద్భవిస్తుంది. అలా పుట్టినటువంటి రోజే ఈ ఆశ్వయుజ బహుళ అమావాస్య. అదే మనం దీపావళి అమాస్యగా జరుపుకుంటుంటాం. ఆమె అత్యంత అపురూపంగా ఉండడం వల్ల ఇంతటి సౌందర్య రాశిని ఎవరు కావాలని వదిలేస్తారండి, కావాలనుకుంటారు కదా అందరూ. కానీ ఆమె విష్ణువు మెడలో వరమాల వేసి అతన్ని వరిస్తుంది. తర్వాత లక్ష్మీనారాయణులకు అనేది కళ్యాణం జరుగుతుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి విష్ణువును చేరుకుంటూ ఇంద్రుడికి పోయిన వైభవం అంతా తిరిగి వచ్చేస్తుంది. అందుకే ఎవరైనా సరే తన యొక్క వివిధ కారణాల వల్ల లక్ష్మి కానీ మళ్ళీ అవన్నీ సంపాదించుకోవడానికి లక్ష్మీ పూజ అనేది తప్పకుండా చేయవలసిన విషయం ఎంతైనా ఉంది. అందుకే వారు దీపావళి రోజు చాలా గొప్పగా చేసుకుంటుంటారు. అంటే మానవులే కాదండి, దీపావళి పండుగను దేవతలు కూడా చేసుకున్నారని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే లక్ష్మీదేవికి సాయంత్రం ఎందుకు పూజ చేస్తామంటే వివాహమైన తర్వాత తన వాహనమైన గుడ్లగూబను ఎక్కి సంచారానికి బయలుదేరుతుంది. గుడ్లగూబకు ఉదయం కళ్ళు కనబడవు కనుక సాయంత్రం సమయంలో ఆమె దాని మీద లోక సంచారానికి బయలుదేరుతుంది. కనుక ఆ రోజు సాయంత్రం సమయంలో లక్ష్మీ పూజ అనేది చేస్తూ ఉంటారు. లక్ష్మీ నివాస స్థానాలు ఏంటంటే ఏనుగు కుంభస్థలం, పువ్వులు, పసుపు, ఆవు నెయ్యి దీపాలు, ఆవు యొక్క వెనుక భాగం, ఉప్పు, అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు అయితే చెప్పాను నేను. అందుకని ఈ దీపాలు ఎక్కడైతే వెలుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి లక్ష్మీదేవి అనుగ్రహిస్తూ వస్తుంది. అందుకని అంతులేని సంపద కావాలనుకున్నవారు లక్ష్మీ పూజ అనే దీపావళి రోజు దీపాలు వెలిగించి రాత్రంతా తలుపులు తెరిచి ఉంచి దీపావళి పూజ చేసుకోవడం అనేది చాలా విశిష్టత. ఇది ఎక్కువగా పాటించేది మార్వాడీలు. అందుకే వాళ్ళకి ఆ తల్లి అనుగ్రహం వల్ల బంగారం షాప్స్తో అనేది వాళ్ళని అనుగ్రహించిందని అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజంతా వారు పడుకోకుండా సంతోషంగా గడుపుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఏ ఇంట్లో సంతోషాలతో వెళ్ళి విరుస్తుందో అక్కడ ఉండటానికి ఆవిడ అనేది ఇష్టపడుతుంది. అందుకని ఆ రోజు అలాగ మనం పూజ అనేది చేసుకోవడం చాలా విశేషమైంది. అలాగే అందుకే వ్యాపారస్తులు ఈ రోజున ఏం చేస్తారంటే మార్వాడీలు ముఖ్యంగా ఖాతా పుస్తకాలు అనేవి కొత్త పెట్టి పూజిస్తుంటారు. అలా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మన మీద పరిపూర్ణంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అందుకని తప్పకుండా ఈ విధంగా లక్ష్మీ పూజన అనేది చేసుకోండి. ఆ రోజు దీపావళి రోజు ఉదయాన్నే స్నానం చేసి మనం పూజ గదిలో అంతా రెడీ చేసేసుకుంటాం కదా. పూజ అయిన తర్వాత మనం ఏవైతే దీపాలు సాయంత్రం వెలిగించాలనుకుంటున్నాం వాటిని అన్నింటినీ శుభ్రపరచుకొని చక్కగా గంధం కుంకుమ బొట్టులతోటి అలంకరించుకొని మనం నువ్వుల నూనెలో ఒత్తులు వేసి నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయం అవుతుండగా మళ్ళీ స్నానం అనేది చేసిన తర్వాత మనం దీపారాధన అనేది స్టార్ట్ చేయాలి. పూజకి ముందు పూజ గదిలో మనం నిత్యం పూజ చేస్తే దీపారాధన అనేది చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఏం చేయాలంటే చక్కగా ప్రమిదలన్నీ రెడీ చేసుకొని ఒత్తులు వేసి నూనె అది వేసి ఒత్తులు వేసి అన్నీ రెడీ చేసుకుని వాటిని దీపాలు కూడా వెలిగించుకోవాలి. వెలిగించుకొని దీపారాధన చేసి పక్కన మనం లక్ష్మీ పూజకు కూడా కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాత దీపారాధన అంతా చేసిన తర్వాత దీపాలు కూడా వెలిగించి మొత్తం ఇల్లంతా కూడా దీపాలతో నింపిన తర్వాత మనం లక్ష్మీ పూజ అనేది కూర్చొని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. అందులోకి మనం చలిమిడి, వడపప్పు, పానకం కూడా పెట్టుకోవాలి. అలాగే నైవేద్యం కింద పేరాలతో చేసిన వంటలు పెడితే చాలా మంచిదండి. లేదు అనుకున్న వాళ్ళు మీరు పాలుకు సంబంధించిన పాల పాయసం, పరమాణం అలాంటివి పెట్టుకోవచ్చు. లేదంటే స్వీట్స్, కోవా, కల్కండ్ అవన్నీ కూడా మనం లక్ష్మీదేవికి పాలతో చేసినవి చాలా ఇష్టం కాబట్టి అవి పెట్టుకోవచ్చు. అలాగే మీ దగ్గర పంచకావ్య దీపాలు ఉంటే కనుక తప్పకుండా వెలిగించండి. ఇంక చాలా మంచి ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పూజలో మనం లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఓన్లీ లక్ష్మీదేవి ఫోటోయే కాకుండా కూడా విష్ణుమూర్తి ఫోటో కానీ, విగ్రహం కానీ, వినాయకుడు, అలాగే గౌరీదేవి, పార్వతి పరమేశ్వర ఫోటో, అలాగే కుబేర్ ఫోటో కూడా పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకా మీ దగ్గర ఉంటే శంఖం, గోమతి చక్రాలు, గవ్వలు, తామర గింజలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. చిట్టిగాజులు ఉంటే చిట్టిగాజులతో పూజ చేసుకోవచ్చు. కాయిన్స్ ఉంటే కాయిన్స్తో పూజ చేసుకోవచ్చు. వెండి పువ్వులు ఉంటే వెండి పువ్వులతో పూజ చేసుకోవచ్చు. పసుపు కొమ్ములతో పూజ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. అది ఏదైనా సరే మనం పూజ అనేది చేసుకోవాలి. మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవ్రతం ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రొసీజరు. అలాగే తాంబూలంలో తప్పకుండా ఆకు, వక్క, నాణెం, అలాగే ఎండు ఖర్జూరం, పసుపు, కుంకుమ, పసుపు కొమ్ములు, గాజులు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా లక్ష్మీ పూజ కనుక మీరు చేసుకున్నారంటే తప్పకుండా మీకు మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆ యొక్క మార్పుని, ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడి చక్కగా పొదుపు అనేది పెరిగే దిశగా ఉండే మీ మార్పుని అనేది మీరే గమనిస్తారు. కానీ నేను చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించడానికి అయితే ప్రయత్నించండి.
ఇదండి నేను పాటించి నేను చేసుకుంటున్న పద్ధతిని మీకు వివరించాను కాబట్టి చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇదండి ఈ రోజు వీడియో నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా మన ఛానల్ కు ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు।